welcome to Hindi Tarang classes. So last class lo manam 70 numbers varaku nerchukunnam kada. So ee class lo entante 71 nunchi nerchukundamu. Last class lo entante sat ante 60, unsat ante 59, 60 kante mundu vachindi 59 ani cheppanu kada. Ee class lo entante 88 varaku manaku okala untundi kani తర్వాత ఈ రెండు మార్చి క్లాస్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. నిన్న ఏం చెప్పాను, 51 52 వాటికి ఇక్యావన్ బావన్ చివరిలో వన్ వస్తుంది అని చెప్పాను. 51 నుంచి 58 వరకు కొంచెం మారినా కానీ 59 60 నుంచి సేమ్ లాస్ట్ క్లాసెస్ లో చెప్పిన టిప్స్ ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం చూడండి. ఉన్ హత్తర్ అంటే 70, ఉన్ హత్తర్ అంటే 69. ఇక్కడ ఇక్ హత్తర్, ఇక్ అంటే ఏక్, ఏక్ హత్తర్ 71, బా హత్తర్ 72, బా అంటే రెండు కదా, బై మోనో బై ట్రై అంటాం కదా, బై బా అనేది 2 అని గుర్తుపెట్టుకోండి. తిహత్తర్, తీన్ అంటే 3 కాబట్టి తిహత్తర్ 73, హత్తర్ అంటే 70, తీ అని వచ్చింది కాబట్టి తీన్ 3 73. చోహత్తర్, చార్ అంటే 4 కాబట్టి చోహత్తర్ 74. పచిహత్తర్, పాంచ్ అంటే 5 కాబట్టి పచిహత్తర్ 75. చిహత్తర్, అంటే 6 కాబట్టి చిహత్తర్ 76. సత్హత్తర్, సాత్ అంటే 7 కాబట్టి సత్హత్తర్ 77. అట్హత్తర్, ఆట్ అంటే 8 కాబట్టి అట్హత్తర్, హత్తర్ అంటే 70 కదా 78. అస్సి అంటే 80, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అస్సి అంటే 80 కాబట్టి ఉనాసి, 80 కంటే ముందు వచ్చింది ఉనాసి 79. ఇది ఇక్కడ వరకు. అస్సి అంటే 80 కాబట్టి ఇక్యాసి, ఇక్ అంటే మళ్ళీ 1, ఇక్యాసి 81. బయాసి 82, తిరాసి 83, చౌరాసి 84, పచాసి. ఇక్కడ చూడండి, పచ్చీస్ అంటే 25, పచాస్ అంటే 50, ఇక్కడ పచాసి 85. పచ్చీస్ పచాస్ రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి, పచ్చీస్ అంటే 25, దానికి డబుల్ 50 కాబట్టి పచాస్ అని చెప్పాము. పచాసి అంటే దానికి డబుల్ 75 అనుకోవద్దు, ఇక్కడ 85 అనమాట. పచాసి అంటే 85, పాంచ్ అంటే 5, అస్సి అంటే 80. పచాసి 85, చియాసి 86, సత్తాసి 87, సాత్ అంటే 7, అస్సి అంటే 8, 87. అఠాసి 88. ఇక్కడ లాస్ట్ క్లాసెస్ వరకు నేను చెప్పిన టిప్స్ ప్రకారం ఏంటి, 90 అంటే 90, దాని ప్రకారం 89 ఏమవ్వాలి చూడండి. అస్సి అంటే 80, దానికంటే ముందు నెంబర్ ఉనాసి 79, దాని ప్రకారం 90 అంటే ఉన్నబ్బే అని మామూలుకోవాలి. మనకి మనం నేను చెప్పిన టిప్ ప్రకారం మీరు ఫాలో అయ్యి ఉంటే 90కి ముందు ఉన్నబ్బే అయ్యి ఉంటది మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ మారిపోతాయండి. నవాసి 89, అంటే అస్సీల్లో 80లో వచ్చేటప్పుడు నో అంటే 9 కాబట్టి నవాసి 89, 90 90. ఒకసారి చదువుతాను చూడండి, ఇక్హత్తర్, బాహత్తర్, తిహత్తర్, చౌహత్తర్, పచ్హత్తర్, చిహత్తర్, సత్హత్తర్, అఠత్తర్, ఉనాసి, అస్సి, ఇక్యాసి, బయాసి, తిరాసి, చౌరాసి, పచాసి, చియాసి, సత్తాసి, అఠాసి, నవాసి, 90. మళ్ళీ మనకి చూడండి, ఇక్యావన్ బావన్ అని చెప్పాం కదా, 91 నుంచి నంబర్స్ ఎలా వస్తాయంటే ఇకానవే బానవే అని వస్తాయి. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాము. ఈ క్లాస్ వరకు నోట్ చేసుకుంటే ఇవి కూడా మీరు నేర్చేస్తే ఆల్మోస్ట్ మీకు వచ్చేసినట్టు, ఇంకొక 10 నెంబర్స్ మీరు నేర్చుకుంటే 100 వరకు వచ్చినట్టే. 100 వరకు వచ్చేట్టు 100 తర్వాత 100, 200, 300 అలా ఉంటాయి కాబట్టి ఈ నెంబర్స్ వస్తే మొత్తం నెంబర్స్ వచ్చినట్టే. సో మీరు ఈ క్లాసెస్ నోట్ చేసుకుని రిఫర్ చేసుకోండి, నేర్చుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.